ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు ఎస్ కోట పట్టణంలో ఉన్న ఇంటర్ డిగ్రీ చదువుతున్న బీసీ హాస్టల్లో మన ఆంధ్ర కేసరి ఆంధ్ర సింహంగా పిలవబడే టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన వేడుకలను ఓటరు అక్షరాస్యత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో హాస్టల్ సీనియర్ విద్యార్థి సంతోష్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి సైమన్ గో బ్యాట్ అనే నినాదం కాకుండా బ్రిటిష్ తోటలకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప జాతీయ నాయకుడని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా విచ్చేసిన ఓటర్ అక్షరాస్యత వేదిక వ్యవస్థాపకులు దొడ్డి సూర్యారావు మాట్లాడుతూ ఎస్కోట ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన పరిపాలన అతి తక్కువ పదమూడు నెలల అయినప్పటికీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అందులో మండల వ్యవస్థను తీసుకురావడం పంచాయతీరాజ్ చట్టానికి పునాదురు వేయడం మద్యపానం నిషేధం రైతులు చేనేత కార్మికుల పన్నులు రద్దు చేయడం అలాగే ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం ఎస్వి యూనివర్సిటీ నిర్మాణం నాగార్జున సాగర్ ప్రారంభం అనేక గొప్ప కార్యక్రమాలు చేపట్టారని ఆయన అడుగుజాడల్లో మనందరం నడవవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయన అన్నారు ఎస్కోట పట్నంలో ఉన్న ప్రధాన కోటల్లో ఏర్పాటు చేసి ఆయన యొక్క గౌరవాన్ని ఆయన యొక్క ఆశయాల్ని పెంచాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే విద్యార్థులు ప్రజలు అందరూ కూడా ఏదైతే మన తంగుటూరి ప్రకాశం పంతులు గారి జాతీయ భావాలు కానీ దేశభక్తి కానీ అందరం కూడా ఆకలిం చేసుకొని నిత్య జీవితంలో మన అందరం కూడా దేశం కోసం దేశ భక్తి కోసం దేశ జాతీయ భావం కోసం అందరం కూడా పాటుపడాలని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం